హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం ముందవుతే సించాన్, డోరేమాన్, మోటు, పతులు అండ్ అలాగే నోబిత అండ్ అలాగే డాన్ కూడా ఉన్నాడు. సో ఇప్పుడు అవుతే మనం వీళ్ళతో ఒక ఆట ఆడుకుందాం. సో ఈ ఆటలో విన్ అయితే వీళ్ళకి ఏం గిఫ్ట్స్ వస్తాయో తెలుసా? రే సించాన్, ఇప్పుడు అయితే మీరు నాతో ఒక ఆట ఆడాలి. రే రే రే, ఇప్పుడైతే మీరందరూ నాతో హైడ్ అండ్ సీక్ ఆడాలి. సో ఈ హైడ్ అండ్ సీక్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి అయితే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంది. అదేంటో మీకు ఎవరికైనా తెలుసా? రే, ఈ ఆటలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అయితే ఇక్కడ 5 కంటైనర్స్ ఉన్నాయి. సో ఆ 5 కంటైనర్స్ వాళ్ళకే ఇచ్చేస్తాను. సూపర్ మామా, సూపర్. చూడు చూడు, ఈ ఆటలో నేనే విన్ అవుతాను. అప్పుడు నాకే వస్తాయి కంటైనర్స్ అన్ని. మామా చూడు చూడు, నేనే విన్ అవుతాను. సరే సరే సించాన్, డోరేమాన్ అండ్ అలాగే మీ అందరికి ఆల్ ది బెస్ట్ రా. సో ఇప్పుడు అయితే నేను అయితే 100 నెంబర్స్ లెక్కట్టుకుని వస్తాను. సో అంతలోపు మీరు అందరూ అయితే వెళ్ళి దాక్కోండి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అయితే 100 నెంబర్స్ అయితే లెక్కెట్టేద్దాం. రే రే దాక్కోండి, నేను అయితే నెంబర్స్ లెక్కడానికి అయితే వెళ్తున్నాను. సో చిల్ల చిల్ల లెక్కెట్టేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. రే ముందు ఎవడైనా దాక్కుంటే వాడు తాట తీస్తా. ముందు నేను దాక్కున్నాకే మీరు అందరూ దాక్కోండి. అప్పుడు అయితే నాకు అయితే మంచి ప్లేస్ చూసుకుంటాను. హా, అది ఫ్రెండ్స్ మనం అదే దాక్కుందాం. అబ్బాయి, ఇదేదో బాగుంది, ఇదేదో స్వరంగం లాగుంది. ఈ స్వరంగం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో బాగుంది, దీని పక్కన దాక్కుందామా? అయ్యి బాబోయ్, మన హైట్కి సరిపోవట్లేదు. ఇక్కడ దాగుంటే ఆ ఫ్రాంక్లిన్ గడు కనిపెట్టేస్తాడేమో. మనం అయితే ఎదురుకి వెళ్ళి దాగుందాం. చలో చలో. రే సించాన్, డోరేమాన్, నా పక్కకి ఎవడైనా వస్తే వాడిని తాట తీస్తా. ఇక్కడ ఏదో బాగుంది, దీని పక్కన దాగుందాం. అది అది అబ్బా, మంచి ప్లేస్ దొరికింది. ఈ ఆటలో మనం ఎలాగైనా విన్ అయిపోవచ్చు ఈ ఆటలో. సో చలో, మనం అయితే మంచిగా దాగున్నాం. నెక్స్ట్ ఎవడొస్తాడో ఏంటో చూద్దాం. ఆగండి, నెక్స్ట్ ఎవడు దాగుంటాడో. రే మోడు మాయా, నేను దాక్కుంటాను ఫస్ట్. ఇప్పుడు రే, మీరు నా దగ్గరికి ఎవరు రాకుండా. రే నేను దాక్కుంటానికి వెళ్తున్నాను. నేను ఎలాగైనా దాక్కుంటాను. చూడండి ఫ్రెండ్, చూడండి. రే రే, నాకు ఎక్కడ దాక్కులో అర్థం కావట్లేదు. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేసే కనపడుతుంది. రే మోడు మాయా, నువ్వు ఎక్కడ దాక్కుంటావో దాకు, నేను అయితే మంచి సీక్రెట్ ప్లేస్లో దాక్కుంటాను. ఎక్కడ దాక్కుందాం? అరే యార్, ఇక్కడ అంతే అన్న, అసలు మంచి ప్లేసులే లేవే. ఈ రాయనకాలు దాక్కుందామా? అమ్మో, ఈ పొట్టలో దాక్కున్నా మనల్ని అయితే కనిపెట్టేస్తాడు. సో మనం అయితే వేరే చోటకి అయితే వెళ్దాం. చలో చలో. ఎక్కడ దాక్కుందాం, ఎక్కడ దాక్కుందాం? దీంట్లో దాక్కుందాం. అది అది భలే ఉంది. ఇది అయితే బాగాలేదు. దీది వావ్ వావ్, ఇది అయితే సూపర్. దీంట్లో అయితే దాక్కుందాం. రే మొట్టుమాయా, నేను దాక్కున్నాను, నువ్వు వచ్చేసి ఇప్పుడు నువ్వు దాకు. గమ్మున్రా గమ్మున్రా, నేను అయితే మంచి ప్లేస్లో దాక్కున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బా, వస్తున్నాను రా పతులు, వస్తున్నాను. ఎక్కడ దాక్కున్నావు ఏంటి? ఎక్కడ దాక్కున్నావు? వస్తున్నాను ఆగు నీ దగ్గరికి. అరే యారి, పతులు గాడు ఎక్కడ దాక్కున్నాడు, కనబడసావట్లేదే. రే పతులు, ఎక్కడున్నావు రా? పతులు గాడేంటి మాట్లాడట్లేదు? రే, ఈ ఆటలో ఎలాగైనా విన్ అయిపోదాం అనుకుంటున్నావా? చూడు చూడు, నీకన్నా మంచి ప్లేస్లో దాక్కుంటాను ఇవాళ. అబ్బా, పతులు గాడు ఎక్కడ దాక్కున్నాడయ్యా? రే పతులు, కనపడరా, ఎక్కడ దాక్కున్నావు? కొంప తీసిడు ఏమైనా పైకి వెళ్ళిపోయాడా? మెట్లెక్కుంటూ మనం కూడా పైకి వెళ్ళిపోదాం. రే పతులు, నీ దగ్గరికి వస్తున్నాను, ఆగు ఆగు. చలో చలో, మనం అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. అది పైకి అయితే వచ్చేసాను, ఇక్కడ అయితే దారి ఎలా చూపిస్తుందో. చలో. రే పతులు, ఎక్కడెక్కడా లేడండి పతులు. సర్లే, రే నేను అయితే ఇక్కడ దాక్కుంటున్నాను. నెక్స్ట్. అరే నోబితో, సించాన్, డోరేమాన్, మీరే రండి రండి ఫాస్ట్గా. ఇక్కడ అయితే నాకు అయితే మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇంత పెద్ద హైట్లో దాక్కున్నాను. మన మహే అన్నయ్య వచ్చి నన్ను ఎలాగా కనిపెట్టలేడు. ఈసారి నేనే విన్ అవుతాను రా. సించాన్ సించాన్, దా దా వెళ్ళి దాక్కుందాం. దా దా. సర్లే సర్లే, అవుతు నేను దాక్కుంటాను. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది స్టాచ్యూ? అయ్యి బాబు, ఇదేదో చాలా పెద్దగా ఉంది. మన స్టాచ్యూ పక్కన ఉన్న మొక్కల్లో దాక్కుందాం. రే సించాన్, నేను అయితే దాక్కున్నాను, నువ్వు కూడా రా, వచ్చిన పక్కన దాకు. రారా సించాన్. అబ్బా, ఈ సించాన్ గడు ఎప్పుడు నా మాట వినడు. అది అది గాయస్, అది ఫ్రెండ్స్. మన డోరి మన వచ్చి అటువైపు ఉన్నాడు కదా, మనం అయితే ఇటువైపు అయితే వెళ్ళిపోదాం. సో చలో చలో, మనం అయితే అటువైపు వెళ్ళిపోదాం. ఏదో స్వరంగం ఉందే. అయ్యి బాబోయ్, దీంట్లో అయితే డాన్ దాక్కున్నాడు. మనం దాంట్లోకి వెళ్తే డాన్ అయితే మనల్ని కొట్టేస్తాడు. మనం అయితే దాంట్లోకి దాక్కోవద్దు, మనం అయితే స్విమ్మింగ్ పూల్లో దాగుందామా? స్విమ్మింగ్ పూల్లో దాగుంటే మనం అయితే అయిపోతాం. స్విమ్మింగ్ పూల్లో ఏమీ వద్దులే. సో మనం అయితే ఎక్కడ దొక్కుని దాక్కుందాం ఫ్రెండ్స్. ఈసారి ఎలాగైనా నేనే విన్ అవ్వాలి. 5 కంటైనర్స్ నాకే రావాలి. చలో చలో, ఎక్కడ దాక్కుందాం? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అబ్బా, మంచి ప్లేసే లేదు ఫ్రెండ్స్. నాకైతే అప్పుడే మహి అన్నయ్య వచ్చేసి ఇలాగ ఉన్నాడు. మనకైతే ఎక్కడ దాక్కుందాం? అది
ఇక్కడ వచ్చి దాక్కుందాం. కింద పడిపోయాను కాళ్ళు ఇరిగిందిరా అబ్బా గాయస్, నేను కిందడిపోయాను. ఇప్పుడు ఎలాగా ఫ్రెండ్స్, నేనైతే ఆటల నుంచి తప్పుకున్నానా? అరే అరే అయ్యయ్యో, నేను అనుకోకుండా కిందడిపోయిన బిల్డింగ్ పై నుంచి. ఫ్రెండ్స్ చూడండి చూడండి, ఇప్పుడు ఎలాగో ఏంటో, అంత పెద్ద బిల్డింగ్ ఇప్పుడు అయితే నేను ఎక్కలేను. అరే యార్ అరే మామా, నేను అయితే కింద ఉన్నాను. రే డోరేమాన్ మోటో పొత్తులు, నన్ను కాపాడండి రా, నేను కిందడిపోయాను. ఫ్రెండ్స్ నా మాటలు అయితే వాళ్ళకి వినపడతలేదు, పైన ఏం చేస్తున్నారో మీరే చూడండి. అయ్యయ్యో ఏం చేస్తున్నారా పైన? అరే నా మాటలు వాళ్ళకి అయితే వినపడతలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సర్లే నేను అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఎక్కడ దొంగలు ఎక్కడే కబ్జీ. రే నేను వచ్చేస్తున్నాను, 100 నెంబర్స్ ఎక్కడం అయిపోయింది. రే రే ఎక్కడెక్కడ దాక్కున్నారో అందరినీ కనిపెట్టేస్తా. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎక్కడ దాక్కున్నారు? సిన్చాన్, డోరేమాన్, మోటు, పతులు, డాన్ ఎక్కడ దాక్కున్నారా? మీరు ఎక్కడ దాక్కున్నా నా చేతుల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరినీ కనిపెట్టేస్తా. స్విమ్మింగ్ పూల్లో దాక్కుంటారు ఒక్కొక్కడు వచ్చి. రే స్విమ్మింగ్ పూల్ ఎవడైనా ఉన్నాడా? స్విమ్మింగ్ పూల్లో అయితే ఎవడూ లేడులే. ఎరా స్విమ్మింగ్ పూల్ ఎవడో దాక్కోలేదేంటి, భయపడ్డారా నేను కనిపెట్టేస్తానని? ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? ఏదో బోల్ ఉంది, బోల్ తిందాం అక్కడి. అది బోల్ అయితే చాలా బాగుంది. సో తర్వాత అయితే ఇది అయితే మన ఇంటికి అయితే అటుకెళ్ళిపోదాం. రే ఎక్కడ దాక్కున్నారు రా, ఒకడు కనబడట్లేదు. ఈ అంకుల్ అడుగుదాం. అంకుల్ అంకుల్, ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో మీకు తెలుసా? రే బాబు మాకెవరూ తెలీదు, ఇప్పుడే నేను షాప్లోకి అయితే వచ్చాను. నేను షాప్లోకి వచ్చాక ముందే ఇక్కడ పిల్లలు ఆడుకుంటాను చూసాం, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలీదు. సరే అంకుల్, సరే సరే ఆ అంకుల్కి తెలియదంట ఎక్కడ దాక్కున్నారో. సరే మనం అయితే చూద్దాం ఎక్కడ దాక్కున్నారో. రే ఎక్కడ దాక్కున్నారా, ఈ చెట్లలో పొట్టుల్లో వీళ్ళు ఎక్కడ దాక్కుని దాక్కుంటారు? అబ్బా చెట్లలో పొట్టుల్లో ఎవడూ లేడే, దీనిపైన ఎవడైనా ఉన్నాడా? దీనిపైన కూడా ఎవడూ లేడు. చా మనం అయితే కిందకి అయితే దిగిపోద్దాం. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడేంటి ఏదో గుండు కింద కనబడుతుంది, ఎవడిది గుండు? ఇంకా చూడండి చూడండి, ఇది గుండు. గుండు బాస్ ఎవడి? గుండు బాస్? రే గుండు బాస్ ఎవడ్రీడు? రే మో పత్తులు నువ్వా? రే పత్తులు నువ్వు దొరికిపోయావరా, నీ గుండు అయితే నాకు కనపడిపోయింది, పైకి ఎక్కాను కదా. దా 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 బయటికి రా, మీ మోటు ఎక్కడ ఉన్నాడో చెప్పు చెప్పు చెప్పు. మీ మోటు చెప్పనంటావా? సరే సరే మీ మోటు ఎక్కడ ఉన్నాడో నేనే కనిపెడతాను చూడు. పైనకి ఎక్కుదాం ఫ్రెండ్స్, మనం అయితే పైన ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. సో పైన అయితే ఒక టెలిస్కోప్ కూడా ఉంది, ఆ టెలిస్కోప్ నుంచి చూస్తే ఎవడెక్కడున్నాడో అందరూ తెలిసిపోతారు. ఇదిగోండి అదే ఈ టెలిస్కోప్, చూడండి చూడండి, మనం దీంట్లో నుంచి అయితే చూడొచ్చు. సో మనం అయితే ఒకసారి అయితే దీన్ని అయితే సో యూస్ అయితే చేద్దాం సో చెలో. సో చూడండి చూడండి, ఇది అయితే టెలిస్కోప్, మనం అయితే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూసేయచ్చు. సో చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో? సో చూడండి చూడండి, నవ్వు చాలా క్లారిటీగా కనబడుతుంది మనకి. సో ఇక్కడ అయితే ఎవడైనా ఉన్నాడా? రే కంటైనర్స్ దగ్గర ఎవడైనా దాక్కున్నాడా? ఈ చెట్లు కాడ ఎవడూ లేడు, ఎక్కడెక్కడ కనబడతలేదే, ఎక్కడ దాక్కున్నారు రా ఫ్రెండ్స్? మనకైతే ఎవడూ కనబడతలేదు. సో మనం అయితే చూడండి చూడండి, సో ఇల్లు కూడా క్లారిటీగా కనబడుతున్నాయి. సో ఇది అయితే చాలా బాగుంది టెలిస్కోప్. ఈ ఆట అయిపోయాక ఈ సించన్కి డోర్మన్ గడుకు కూడా చూపిద్దాం. సో చాలా సంతోషం పడతారు వీళ్ళైతే. సో మనం అయితే కిందకి అయితే వెళ్ళిపోద్దాం. సో చెలో చెలో, రే మోటుగా ఇక్కడే ఉన్నావా, పట్టేసుకుని నువ్వు కూడా అవుట్ అయిపోయావు. అమ్మ ఇదేంటి జారిపోతుంది, రే మోటు కాపాడరా, రే 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 అమ్మ రే జారిపోయినరా, మోటుగా కాపాడమండి కాపాడవేంట్రా అమ్మ. అరే యార్ నేను అయితే కిందకి వెళ్ళిపోతున్నాను, బాయ్ ఫ్రెండ్స్. టీన్ అదేంటి అబ్బా, ఇది వాటర్ ర్యాంప్ కానీ దీంట్లో వాటరే సరిగ్గా లేవు, అందుకే సరిగ్గా జారట్లేదు ఫ్రెండ్స్, నాకు అయితే సరిగ్గా నచ్చలేదు. అబ్బా ఈ వాటర్ ర్యాంప్ అసలు జారట్లేదు, ఏం చేయట్లేదు, ఇంత చెత్తగా ఉంది ఏంటో ఇది. సో మనం అయితే సో కిందకి అయితే వెళ్ళిపోదాం. సో కిందకి వెళ్ళి ఇంకెవరెవరు కనపడాలి మనకైతే, డాన్ గాడు, సించన్ గాడు అండ్ అలాగే డోరేమాన్. సో ఇలా ముగ్గురు కనబడితే అందరూ ఓడిపోతారు, అప్పుడు నేనేం విన్నర్ అవుతున్నా కంటైనర్స్. అబ్బా కింద పడ్డానరా దేవుడా, అరే యార్ కింద పడిపోయానంటరా బాబు ఇలాగా. రే ఎక్కడున్నారు గుమ్మలు కనిపెట్టండి రా, వీళ్ళని అయితే కనిపెట్టలేకపోతున్నాను. వచ్చా రే ఎక్కడున్నారా, రే డాన్ ఇక్కడ ఉన్నావా? దా 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 భలే దాగున్నావరు ఇక్కడ, దా 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 బయటికి రా బయటికి రా. నీ పక్కన ఎవడో దాగోడలే, ఎందుకంటే నువ్వు కొడతావు కాబట్టి. సో ఇక్కడ అయితే ఎవడో ఉండడు. రే పొత్తులు మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు చెప్పరా కొంచెం, నాకు అయితే కనపడతలేదు వీళ్ళెవరు. అబ్బా పొత్తులు గాడు అయితే ఏం మాట్లాడతలేదు. సరేరా పొత్తులు నేనైతే కనిపెడతానులే. రే సించన్, ఈ సించన్ గాడే చాలా దూలగాడు, వీడు ఎక్కడ దాక్కుంటాడు అసలు, కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టం. రే సించన్
ముందు నేను కనిపెడితే డోరమెన్ గడు ఎలాగైనా కనిపెట్టేచ్చురా. నువ్వు ఎక్కడ దాకున్నావో చూస్తే నాకు ఆగాగు. నువ్వు అవుతే చివరి చివరిన అంచునంచుని దాకుంటావురా. నువ్వు చాలా పెద్ద దూలగాడు. సించాన్ గడవాడిగా సించాన్ చాలా చాలా చివరి చివరిన ఎక్కడ మూలన మూలన దాకుంటాడో. సో ఇప్పుడు అయితే ఎంత మూలన దాకున్నా మనం అయితే సించాన్ అయితే కనిపెట్టేద్దాం. సించాన్ నేను వస్తున్నాను చూడు చూడు. సింజాన్ వచ్చేస్తున్నా. ఈ రాయనకాలు ఉన్నాడా? అబ్బా రాయకి దగ్గర దాకోలేదు. కొంప తీసి దీంట్లో కానీ దాకున్నాడా? ఏంటి రే డోర్ తీయంట్రా, లోపల ఎవరు రా. డోర్ అయితే తీయట్లేదు. ఏంటి ఇల్లు? సర్లే మనం అయితే ఇంకా చూద్దాం. సో ఇక్కడ అయితే ఈ చెత్త కుప్పలో కూడా దాకుంటాడు ఈ సింజన్ గడు. అబ్బా ఈ చెత్త కుప్పలో అయితే లేడు. సో ఈ పెట్టలో ఉన్నాడా? అబ్బా దీంట్లో కూడా లేడే. సో మనం అయితే ఎదరకెళ్దాం. అరే యార్ ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉంది. ఇదేంటిది? అరే యార్ ఇంత పెద్ద స్టాచ్యూయా? ఇదేంటి పెంగ్విన్నా? ఇదేంటో కింద మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంతో పెద్దగా ఉంది. ఏంటి నా కాలుకి ఏదో తగిలింది. రే డోరేమాన్ నువ్వు ఎక్కడే ఉన్నావా? ఓరిని పొట్టు బుడంకాయకి చెట్టులో నుంచి చూస్తున్నావేరా? రా 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 మీ సింఛంగడేడి రా. మీ సింఛంగడేడి? ఏమమ్మమ్మా అన్న పక్కన దొక్కమంటే దొక్కలేదు. అడేటి వెళ్ళాడో నాకు తెలీదు, నువ్వే వెతుక్కో. సరే సరే ఆగండి, మీరందరూ కనిపెట్టేశాను. సో ఇప్పుడు అయితే సించన్ కూడా కనిపెట్టేస్తా. సో సించన్ గారిని కనిపెట్టేస్తే ఈ కంటైనర్స్ అన్నీ బ్లాస్ట్ చేసేసి నేనే పేల్చుకుంటాను, సరేనా? సో సించన్ గడు ఎక్కడున్నాడు? సించన్ గడు ఈ కంటైనర్స్ మధ్యలో కూడా దాక్కుంటాడు. వీడు వీడు చాలా పెద్ద అల్లరాడు. అప్పా ఇక్కడ కూడా లేడే. కొంపతి స్విమ్మింగ్ పూల్ అడుగుని ఏమైనా దాక్కున్నాడా చూద్దాం. ఆగండి, ఇక్కడెక్కడా లేడు సించన్ గాడు. అరయ్యార్ అబ్బా సించాన్ అయితే కనిపెట్టలేకపోతున్నాను. రే సించాన్ ఎక్కడ దాకున్నావు రే బాబు, నిన్ను అయితే అసలు కనిపెట్టలేకపోతున్నావు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలుసా సించాన్ ఎక్కడ దాకున్నాడో? తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫాస్ట్గా సించాన్ గడు ఎక్కడ దాకున్నాడో కనిపెట్టలేకపోతున్నాను. అబ్బా సించాన్ ఎక్కడ దాకున్నావురా? రే సించాన్ కొంప తీసిడు ఎక్కడ దాకున్నాడు? నాకైతే అర్థం కావట్లేదు, మొత్తం తిరిగేసిన ఊరంతా. ఆ సించాన్ గడు అయితే కనబడతలేదు. రే సించాన్ ఎక్కడరా? అమ్మా నాకైతే వెతికే ఓపిక లేదురా బాబు. ఎక్కడ దాకున్నావురా? రే ఎక్కడ దాకున్నా బయటికి రారా బాబు. సర్లే నేను ఇంకా ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను, బయటకు వచ్చి ఆ కంటైనర్స్ తీసుకో. సించాన్ ఎక్కడా? అయ్యో ఫ్రెండ్ సించాన్ గడు ఏంటి బయటికి రావట్లేదు? ఆడికి ఏమైంది? అయ్యో బాబు ఆడికి ఏమైందో నాకు అయితే అర్థం కావట్లేదు. సో మేమందరం వెతకడానికి అయితే వెళ్తున్నాం సించాన్ గడికి ఏమైందని. సో మీరు కానీ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మేమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.